ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక వెలుగు కార్యాలయంలో డీఎంజీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏపీఎం పాండురంగ ప్రసాద్ అధ్యక్షన సిబ్బందికి లోన్ రికవరీపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రూపులలో ఎలాంటి లోన్స్ అందిస్తున్నారు, ఏ విధంగా రికవరీ చేయాలి, ప్రస్తుతం ఓటీఎస్ ద్వారా తమ గృహానికి సంపూర్ణ హక్కు ఎలా కలుగుతుందో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఎంత అప్పిస్తున్నామో అనేది స్పష్టంగా తీర్మానాలు రాసి బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించాలని ఏపీఎం పాండురంగ ప్రసాద్ తెలియజేశారు. మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, మీరు ఏదన్నా అప్పు ఇస్తే కనుక మేము కట్టుకుంటాం అనే వాళ్ళందరూ మీకు ఇచ్చండి. మళ్ళా అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేటివేం కాదు, రికవరీ చేసేటివే కాబట్టి అన్నీ కూడా మళ్ళీ రికవరీ చేసుకోవాల్సిందే. మళ్ళీ ఇప్పుడు జగన్ తోడు కదా చెప్పినట్టు సార్ అప్పుడేదో మీరు టార్గెట్ లోన్ ఇచ్చిన కానీ 100% రికవరీ అనేది కావాలి. ఒక మెంబర్ మూలంగా మన గ్రూప్ నష్టపోదు కదా, మెంబర్ తీసుకొని కట్టలేదంటో గ్రూప్ నష్టపోదు. అలాంటివి కాకుండా ఖచ్చితంగా 100% రికవరీ ఉండాలి. మీకు ఇచ్చినటువంటి టార్గెట్ డైలీ ఏదైతే ఉన్నాయో మీకు టార్గెట్ 5 ఉంటే 5, 10 ఉంటే 10, మీ టార్గెట్ ప్రకారంగా రోజు టార్గెట్ వస్తూనే ఉండాలి. మీరు ఏ సభ్యురాలతో కట్టిస్తారనేది ఈరోజే ప్లాన్ చేసుకుని వాళ్ళతో మాట్లాడేసి రేపు ఉదయాన్ని చేసుకోవాలి. అది కూడా ఏదైనా ఏమైనా అప్పు ఇప్పించాలనుకుంటే ఏ విధమైన అప్పు ఇప్పిస్తున్నామో వాళ్ళకి ఎంత ఇస్తున్నాము అనేది చూసుకొని వాళ్ళతో మాట్లాడేసుకొని ఆ విధమైనటువంటి తీర్మానాలు అవన్నీ రెడీ చేసుకొని బ్యాంక్కి తీసుకెళ్ళి అమౌంట్ ఇప్పించేసి మీరు పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ అమౌంట్ కట్టించే